పేరు శ్రావ్య నేను 9వ తరగతి ZPHS అడ్డాకల్లోని చదువుతున్నాను నేను ఆవర్తన పట్టిక అనగా పీరియాడిక్ టేబుల్ లోని మూలకాల సంకేతాలను ఉపయోగించి పదాలను పేర్లను తయారు చేశాను దీని ద్వారా మూలకాలను అవగాహన చేసుకోవడం జరుగుతుంది నేమ్ ఆఫ్ ద టాపిక్ పీరియాడిక్ టేబుల్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్ ఇట్ ఇస్ ఏ గేమ్ ఫర్ ద న్యూ లెర్నర్స్ అబౌట్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ మెటీరియల్స్ స్కెచెస్ అండ్ కలర్ ఆట పాటల ద్వారా మూలకాలను అవగాహన చేసుకోవడం ఇది ఇందరి ఉద్దేశము దీనికి తీసుకున్న పరికరాలు స్కెచ్లు మరియు కలర్ చార్ట్లు నిర్వహణ విధానం ఇది ఒక సులభ విధానం మూలకాల పేర్లను వాటి సంకేతాలను గుర్తించుకోవడం చిన్న తరగతి విద్యార్థులకు కష్టం 3 నుండి 10 తరగతులలో ఈ సంకేతాలతో ఆంగ్లంలో పదాలను పేర్లను తయారు చేయడం ద్వారా ఆటల ద్వారా చదువు నేర్చుకుంటారు ఉదాహరణకు ఫ్రెండ్స్ అనే పదమున ఎఫ్ ఆర్ ఫ్రాన్సియం ఐ అయోడిన్ ఈఎస్ ఇన్స్టానియం ఎండి నియోడైమియం ఎస్ సల్ఫర్ శ్రీరాగ ఎస్ ఆర్ స్ట్రాన్సియం ఐ అయోడిన్ ఆర్ఏ రేడియం జిఏ గ్యాలియం హ్యాపీ న్యూ ఇయర్ హెచ్ హైడ్రోజన్ పి ఫాస్ఫరస్ వై ఇట్రియం ఎన్ఈ నియాన్ డబ్ల్యూ టంగ్స్టెన్ వై ఇట్రియం ఈఎస్ ఇన్స్టానియం ఏఆర్ ఆర్గాన్ లక్ష్మణ్ ఎల్ఏ ల్యాంథనం ఎక్స్ఈ క్సెనాన్ ఏఎం అమెరిసియం ఎన్ నైట్రోజన్ ముగింపు ఆవర్తన పట్టికలోని మూలకాలను పరిచయం చేసి ఆ తర్వాత వాటి ధర్మాలను తెలుపవచ్చు